Uji, Uce, Ra. To the media, good morning, ma team kandarki. Orai bujiga, idi Rajtharun ki 100% pakka tana strength unna cinema. Sir, before that, mana promotions LEDs to kottaga start chesaru, alage mi anchoring to inka kottaga start chesaru. Producer anchoring cheyadam anedi meeru ee cinema chesaru ide cinema na inkemanna unna. మీరు ఏమన్నా ప్రొఫెషన్గా తీసుకుందాం అనుకుంటున్నారా యాంకరింగ్ లేదా ఎవరైనా యాంకర్ మీద కోపంతో యాంకరింగ్ చేస్తున్నారా? బట్ యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. మీరు 8 సినిమాలు కదా సార్ ప్రొడ్యూస్ చేసింది, మీ లక్కీ నెంబర్ ఏంటి? 8 చూసారా? 100% ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఒరే బుజ్జిగా. మీ కాంబినేషన్, రాజ్ కాంబినేషన్లో ఫస్ట్ టైం, మీ కాంబినేషన్, విజయ్ గారి కాంబినేషన్లో ఫస్ట్ టైం, పక్కా 8 విల్ బీ యువర్ లక్కీ నెంబర్. అండ్ మార్చ్ 25 వరకు కరోనా వైరస్ కంట్రోల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఫార్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్ కోసం కూడా, అండ్ ఆల్సో ఫర్ ఆల్ ద బిజినెసెస్ టు యునో బి రన్ స్మూత్లీ. అండ్ మా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా, కరోనా వైరస్ కంట్రోల్లోకి రావాలి, మా సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వాలి, అండ్ ఒరే బుజ్జిగా బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి ఆల్ పుట్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నేను కొండగారితో ట్రావెల్ చేశాను. మా ఇద్దరు ట్రావెల్ చాలా ఏళ్ళుగా ఉంది, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్గా ఇప్పుడు మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ దట్ దిస్ మూవీ ఈజ్ గాన్ త్రూ, అండ్ ఫైనలీ అవుట్కమ్ ఈజ్ అమేజింగ్. సినిమా చాలా 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 బాగుంచిందండి. 100% రాజ్ తరుణ్ సినిమా ఇది. మీరు ఐ మీన్ ఆడియన్స్ ఏదైతే రాజ్ నుంచి కోరుకుంటారో, ఎవ్రీ ఎలిమెంట్ of what Raj Tarun can give audience will be there in the film. And bro, congratulations in advance, cinema pakka hit kaabothundi. And my request to the media is maa cinema ni gattiga promote cheyandi, please munduku teeskelandi. If manchi cinema chesamo dani meer promote chesthe adi inka manchi cinema avutundi, crowd lo kelthundi. And I wish all the audience happy Ugadi in advance. Thank you so much. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐ విల్ కీప్ మై స్పీచ్ స్మాల్ అండ్ షార్ట్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ సిట్టింగ్ హియర్. సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు, బట్ ఐ థింక్ బీయింగ్ అన్ యాక్టర్ హూ డజంట్ ఎగ్జాక్ట్లీ స్పీక్ తెలుగు, ఎవ్రీబడి సిట్టింగ్ హియర్ హెస్ హెల్ప్ మీ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్, అండర్స్టాండింగ్ తెలుగు సినిమా మచ్ బెటర్. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ వేణు గారు, ఆర్ కో డైరెక్టర్. నా డైలాగ్ని ప్రతిరోజు క్యారవాన్ లోపలికి వచ్చి రీడింగ్ ఇచ్చేసి హీ కనెక్ట్ మై డిక్షన్, హీ టెల్ మీ అలా కాదండి, కొంచెం ఇలా చెప్పండి. అండ్ దోస్ థింగ్స్ హ్యావ్ హెల్ప్ మీ. అఫ్ కోర్స్ విజయ్ గారు హ్యాస్ బీన్ మై గైడింగ్ స్పిరిట్ త్రూ అవుట్ ద మూవీ, బట్ ఐ డోంట్ థింక్ విదౌట్ ఆర్ డియర్ కో డైరెక్టర్ ఐ వుడ్ హ్యావ్ బిన్ ఏబుల్ టు మేక్ ఇట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆండ్రూ సార్. Andrew sir is somebody who gives the actors complete freedom. There's no one position that I have to stand in where I have to perform, which is very important that the actor gets that kind of freedom, and I would really like to thank you. So it was amazing working with you. Our producer KK Radhamohan garu, like Madhunandan said, the promotions are very important, and this is the most amount of work that I have done for any movie, for any promotional event, and it's been an absolute joy. Thank you sir, thank you for believing in our product so much. My director, what do I say about him? He's been an absolute inspiration. He's of course, like everybody knows, he's a wonderful director, delivered a lot of hits, and through the interviews I've gotten to know him better. Sir, your self confidence is a huge inspiration. Thank you sir, it's been wonderful meeting you. My co-actors, Madhunandan, of course, Raj Tarun, thank you so much for being who you guys are, and you guys have helped me become a little more of myself on screen and off screen. On screen, of course, comedy, humor, Madhu and Raj have got out this funny side of me, which you'll see in Ore Bujiga. So on the 25th of March, please go to the theaters next to you and watch Ore Bujiga. Thank you.
అందరికీ నమస్కారం అండి. రాధామోహన్ గారితో నాకు లాంగ్ బ్యాక్ అసోసియేషన్ అండి. ఎంతమంది అని చెప్పినట్టుగా గుండెజారి గల్లంతైంది స్టోరీని ఫోన్లో చెప్పాను. ఆ రోజు ఆయన తిరుపతిలో ఉన్నారు, అప్పుడే ఆ సినిమా చేయాల్సింది బట్ సెట్ అవ్వలేదు. ఫైనల్గా ఇంతకాలానికి చేసాము. ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండి. ఈ సినిమాలో రాజ్ చరణ్, మాళవిక, హెబా పటేల్, వాణి విశ్వనాథ్ గారు, నరేష్ గారు, పోసాని గారు, మధునందన్, సత్య, సప్తగిరి ఇలా లెక్కేస్తూ వెళ్తే హ్యూజ్ ప్యాడింగ్. సో ఎక్కడ ఏ రోజు నాకు అబ్జెక్ట్ చేయలేదు. కథకి ఏం కావాలి, కథకి ఏ యాక్టర్ కావాలి, ఎవరు కావాలో వాళ్ళు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు అని చెప్పారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. అండ్ రాజ్ చరణ్ టాపిక్లోకి వస్తే అతను చూడడానికి అల్లరిగా పక్కింటి కుర్రల్లా ఉంటాడు. 100% తనకి టైలర్ మేడ్ సినిమా అండి ఇది. అలాగే న్యాచురల్ ఆర్టిస్ట్ మాళవిక నాయర్. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు సినిమాను ఓన్ చేసుకున్నారు. ఇది నా సినిమా, ఇది మన సినిమా అన్నట్టుగా ఓన్ చేసుకున్నారండి. అన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుందండి ఈ సినిమాలో. అండ్ మై టెక్నీషియన్స్ ఆల్సో, ఆండ్రూ గారు, అనూప్ గారు, నంద్యాల గారు, ఇలా ఎవ్రీథింగ్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఇక ఈ సినిమా టాపిక్లోకి వస్తారండి. ఒరే బుజ్జిగా, ఒక 3 ఇయర్స్గా నాలో జరిగిన మదనం అండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సినిమా ఏ కైండ్ ఆఫ్ సినిమా చేయాలి అన్నప్పుడు ఒక హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఒక లాఫ్టర్ కామెడీ. చాలా రోజుల తర్వాత పడి పడి నవ్వుకునే అంత సినిమా చేయాలి అన్న ఆలోచనలో నుంచి పుట్టిందండి ఈ కథ. సో ఈ ఉగాదికి, ఉగాది పచ్చళ్ళు ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో అలాగే ఈ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఫైట్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉంటాయండి. అన్నిటినీ కామెడీ డామినేట్ చేస్తూ ఎంటర్టైనింగ్గా చెప్పామండి, మోర్ ఎంటర్టైనింగ్గా చెప్పాము. ఈ ఉగాదికి మేము ముందుకు వస్తున్నాం, మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, గుడ్ మార్నింగ్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఒరే బుజ్జిగా, ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. అండ్ వెనక కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్యాషన్తో సినిమా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు. మా కో డైరెక్టర్ వేణు, ఆండ్రూ గారు, మధు, మా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారు, మాళవిక, రాధామోహన్ గారు అండ్ అను, ప్రవీణ్ పూడి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమించి చేసిన సినిమా ఇది. అండ్ వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు నేను. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా థియేటర్లో చూస్తే 2.5 అవర్స్ నవ్వుతూనే ఉంటారండి. సో ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ అనమాట. సో ఈ March 25th రిలీజ్ అవుతుంది, హాలిడేస్ అండ్ ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా నవ్వుకొని బయటకు వెళ్ళే సినిమా ఇది. సో మా సినిమా థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి, పైర్సీని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన గెస్ట్లు, మా కొలీగ్స్ అందరికీ వెల్కమ్, శుభాకాంక్షలు. ఒరే బుజ్జిగా, ఈ కాన్సెప్ట్ మనకు ఒకసారి స్టార్బక్ సినిమాలో కాఫీ తాగుతూ విజయ్ కుమార్ నాకు నేరేట్ చేశారు, గుర్తుంది మీకు? స్టార్బక్స్లో స్టార్ట్ అయిన సినిమా ఇది. 25th ఉగాదికి పచ్చడిలాగా వస్తుంది అన్నమాట. సో ఆయన చెప్పినట్టు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నమాట ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. సో అన్నీ కలిపి, ఇవన్నీ కలపాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే 2 గంటలు 26 నిమిషాలు ఉంటుంది సినిమా. కానీ మీరు 2 గంటలు 26 నిమిషాలు ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వరు. సినిమా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, మేమంతా చూసాము. అంటే కాకి పిల్ల కాకి ముద్దు అంటారు, అలా కాదు, బయట చూసిన వాళ్ళు కూడాను ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని అంటున్నారన్నమాట. దీంట్లో యాక్చువల్లీ మనం నంద్యాల రవి గారు యాక్చువల్లీ డైలాగ్స్ రాసింది ఆయన. ఆయన మంచి పంచ్ డైలాగ్స్ ఇచ్చారు. ఈ మీరు టీజర్లో చూశారు, థియేటర్లో ట్రైలర్లో చూడబోతున్నారు. సో ఆ డైలాగ్స్, మంచి డైలాగ్స్ ఇచ్చినందుకు నంద్యాల రవికి మా కృతజ్ఞతలు. తర్వాత ప్రవీణ్ పూడి, ఆయన ఎడిటరు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. సో అలాంటిది లాస్ట్ టైం మా 19 సినిమా కూడా ఆయన ఎడిటరు. సో ఈ సినిమాకి చేయమంటే తప్పకుండా చేస్తాను సార్, మీ ప్రొడక్షన్ కానీ చేసి. ఆయన ఎంతో కష్టపడలేదు, ఎందుకంటే కొంతమంది 4 గంటల సినిమా చేసి దాన్ని 2.5 చేయమంటారు, అప్పుడు ఎడిటరు తల బాదుకుంటాడు. అలాంటి ప్రాబ్లం లేకుండా మా డైరెక్టర్ గారు కొంచెమే నిడివి పెంచారు, అంతే తప్ప ఎక్కువ పెంచలేదు. అంటే ఆయనకి సెన్స్ ఉందన్నమాట, మనకి ఒక్కో సీను ఎంత డ్యూరేషన్ ఉంటుంది,
మన 2 అవర్స్ 20 మినిట్స్లో మనం ఎలాగా దాన్ని సినిమాని చూపించాలి అని ముందే బాగా ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఫిల్మింగ్లో కానీ వేస్టేజ్ ఉండదు. అది డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రొడ్యూసర్కి ఇంపార్టెంట్, ఎందుకంటే డబ్బులు సేవ్ అవుతాయి. డైరెక్టర్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతుంది. ఎడిటింగ్లో అనవసరమైన కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే చాలా ప్రీ ప్రొడక్షన్లో ప్లానింగ్ చేసి మన డైరెక్టర్ గారు చేశారు సినిమా. తర్వాత ఆండ్రూ గారు, వాళ్ళిద్దరూ వాళ్ళకి మంచి ర్యాపో ఉంది. కెమెరామన్ను డైరెక్టరు ర్యాపో ఉంటే సినిమా స్మూత్గా జరుగుద్ది. వాళ్ళిద్దరికీ కొంచెం ఘర్షణ ఉందంటే ప్రొడ్యూసర్కి హెడేక్ అనమాట. నాకు హెడేక్ లేకుండా చూసారు, ఎంత మేకింగ్లో ఎక్కడ లేను. సో వాళ్ళే చాలా చక్కగా చేసుకున్నారు. సో ఆండ్రూ గారు చాలా థ్యాంక్స్ అండి. తర్వాత డైరెక్షన్ టీమ్, ఇక్కడ ఓన్లీ కో డైరెక్టర్ ఉన్నారు. మన డైరెక్టర్ గారు ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఇంకో సినిమా స్టార్ట్ చేశారు కన్నడలో. సో మా డైరెక్షన్ టీము కొంతమందిని అక్కడ తీసుకెళ్లారు, లేకపోతే అక్కడికి ఇక్కడ ఉండుండేవాళ్ళు వాళ్ళు. సో డైరెక్షన్ టీంలో జగదీష్ అని, కిరణ్ వీళ్ళంతాను చాలా కోఆపరేటివ్గా ఉండి బాగా యంగ్ టీం అనమాట. డైరెక్షన్ టీము ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఉంటే మన సినిమా ఫాస్ట్గా అవుతుంది. లేకపోతే 100 రోజులు 150 రోజులు చేస్తూనే ఉంటాం. సో అలా కాకుండా చాలా ఎఫిషియెంట్గా చేశారు ఈ సినిమా. సో డైరెక్షన్ టీంలో అందరికీ మా తరపున మా ప్రొడక్షన్ హౌస్ తరపున కృతజ్ఞతలు. అలాగే మన ఆండ్రూ గారు కూడాను అసిస్టెంట్స్, ఒక అసిస్టెంట్ చెన్నైని తెచ్చుకున్నారు, మిగతా వాళ్ళంతా ఇక్కడి నుంచి తీసుకున్నారు. సో కెమెరా ఫాస్ట్గా ఉంటేనే డైరెక్టర్ ఏమైనా చేయగలడు. అయితే వాళ్ళు ఒక జస్ట్ లైటింగ్ అరేంజ్మెంట్ గంటలు గంట తీసుకుంటే మనకి ఖాళీ కూర్చుంటాం, ఏం చేయలేము. చాలా ఆయన ఎఫిషియెంట్ ఫాస్ట్ వర్కరు. ఆయనే కాకుండా వాళ్ళ టీంతో కూడా అలా చేయించేవారు. అలా చేయించడం వల్లే మేము చాలా త్వరగా తక్కువ రోజుల్లో సినిమా చేయగలిగాం. థ్యాంక్ యూ. సో ఇంకా మన ఎడిటర్ గురించి చెప్పాను. రాజ్ మరి ఎక్కువ ఆర్ట్ సెట్లకి ఇట్లా అవసరం లేదు. అంతా న్యాచురల్ సెట్టింగ్స్, సినిమాటిక్, తర్వాత సిచ్యువేషనల్ సాంగ్స్, దానివల్ల సెట్ వేసిన అవసరం లేకుండా మంచి లొకేషన్స్ పట్టుకుని ఆ లొకేషన్స్ షూట్ చేశాము. దానికి కావాల్సిన హెల్ప్ అంతా మా ఆర్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు చేశారు. సో ఆయనకు కూడా కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్, అంతకుముందు యాక్చువల్లీ మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపన్స్ నాకు ఫ్రెండ్ బాగా. సో ప్యాన్మే పడిపోయాను కూడాను ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో ఇచ్చారు ఆ టైంలో. సో ఈ సినిమాకి ఇంతకుముందు 2 సినిమాలు చేసిన మన డైరెక్టర్గా చేసిన 2 సినిమాలు కూడాను ఆయనే ఆయనే మ్యూజిక్ డైరెక్టరు. సో ఆ కాంబినేషన్ అన్నమాట, మెయిన్లీ సేమ్ డిఓపి, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ డైరెక్టర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్ అనమాట. అలాంటి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. మీరు చూశారు ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చూశారు, సెకండ్ సాంగ్ ఇవాళ రిలీజ్ చేయబోతున్నాం. ఇంకా 2 ఫోక్ సాంగ్ ఉంది, అది 14th కానీ 15th కానీ రిలీజ్ చేస్తాం. వెరైటీ ఆఫ్ సాంగ్స్ అనమాట. మెలడీ ఉంది, ఫోక్ ఉంది, ర్యాప్ ఉంది, అన్ని రకాల సాంగ్స్ కలిపి ఇచ్చారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఆయన త్వరగా వస్తారు, నేను కొంచెం స్పీచ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఆయన వస్తే ఆయన కూడా మాట్లాడతారు. సో ఈ టెక్నీషియన్ టీమ్ తోటి ఈ సినిమా ఇన్ టైం మేము అనుకున్నట్టు టైంలో చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా లీజర్లీగా చేసి ఈ ఉగాదికి రిలీజ్ చేయాలి అనుకున్నాం. సో మన మధు గారు అన్నట్టు